జగన్ కు విజయసాయిరెడ్డి వెన్నుపోటు పొడవబోతున్నాడా? ఏటూగా జగన్తో కలిసి జైల్లో కాపురం పెట్టిన సాయిరెడ్డి ఇప్పుడు ఆయన్నే టార్గెట్ చేసేలా పావులు కదుపుతున్నాడా? జగన్పై విజయసాయిరెడ్డి వేస్తోన్న స్కెచ్ ఏంటి? ఇవే ఇప్పుడు వైసీపీని వెంటాడుతోన్న నీలి నీడలు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధికారానికి వచ్చాక కూడా ఏడాది కాలం పాటు విజయసాయిరెడ్డి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నంబర్2 పొజిషన్లో ఉండేవారు. కానీ వైఎస్ భారతి చొరవతో అనూహ్యంగా సజ్జల తెరపైకి వచ్చి విజయసాయిరెడ్డిని తెరమరుగు చేశాడు. అప్పటినుంచి విశాఖకు వెళ్లి భూదందాలు కబ్జాలు చేసుకుంటూ కాలం వెళ్లివచ్చారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనలేదు. వైజాగ్ గర్జన పేరుతో జగన్ రెడ్డి ఓ డ్రామా ఆడిస్తే ఆ టైం కూడా సాయిరెడ్డి ఢిల్లీలోనే కూర్చున్నాడు. కానీ కనీసం విశాఖ వైపు తొంగి కూడా చూడలేదు. ఒక దశలో విజయసాయిరెడ్డి పార్టీని విడతారనే టాక్ కూడా వినిపించింది. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ గత 6 నెలల నుంచి సాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్రకాశం జిల్లా సమన్వయకర్తగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అయితే ఎందుకనో జగన్ మాత్రం సాయిరెడ్డిని సాధ్యమైనంత దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తీరుపై పార్టీలో ఓ వర్గం సైతం ఇంకా సీఎంకు సాయిరెడ్డిపై కొన్ని అనుమానాలున్నాయేమోననే సందేహాలు వ్యక్తం చేస్తోంది. దానికి తగ్గట్లే కొద్ది రోజుల కిందట విజయసాయిరెడ్డి బంధువులు టీడీపీలో చేరారు. ఒక్క సాయిరెడ్డి దంపతులు మాత్రమే వైసీపీలో ఉండిపోయారు. బావమర్ది ఇతరత్రా కుటుంబ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే వీరిని ఆపడానికి సాయిరెడ్డి కనీస ప్రయత్నం కూడా చేయలేదంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఉండగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ సభలో ఓవర్ యాక్షన్ చేసేశారు. మరి బీజేపీని బుట్టలో వేసుకోవాలనో లేదంటే డైరెక్ట్ గా జగన్ కే పొగబెట్టాలనుకున్నారో తెలియదు. కానీ ఏకంగా రేవంత్ సర్కారుపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. తెలంగాణలో మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డిని అదే పనిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఏపీ ఎన్నికల మీద తెలంగాణ ప్రభావం ఎక్కువని చెప్పాలి. గత ఎన్నికలతో ఈ విషయం అందరికీ తెలిసి వచ్చింది. ఆ విషయం విజయసాయిరెడ్డికి 100% తెలుసు. ఏపీలో ఉన్న బడా రాజకీయ నాయకులందరి ఆర్థిక మూలాలు హైదరాబాద్తోనే ముడిపడి ఉన్నాయనేది ఓపెన్ సీక్రెటే. అప్పట్లో ఇదే అస్త్రాన్ని వాడి జగన్ కేసీఆర్ సాయంతో బడా స్కెచ్ వేసి మరీ చాలామందిని భయపెట్టి ఎన్నికల్లో నెగ్గారు. ఇది అందరికీ తెలిసిన మ్యాటరే. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి తలుచుకుంటే హైదరాబాద్ నుంచే జగన్కు నట్లు బోల్టులు బిగించగలరు. సేమ్ కేసీఆర్ చేసిన పనే చేయగలరు. ఆ విషయం తెలిసి కూడా విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అయితే సాయిరెడ్డి కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే వర్రా రవీంద్రారెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇక్కడే జగన్ రేవంత్ చర్యల కంటే విజయసాయి రెచ్చగొడుతోన్న తీరుపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై వైసీపీలో ఏకంగా ఓ చర్చే నడుస్తోంది. కావాలనే విజయసాయి జగన్ను ఇరుకున పెట్టే కామెంట్స్ చేస్తున్నాడనేది సజ్జల వర్గం అంటోన్నమాట. జగన్కు అనుమానం కూడా అదేనట. పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్లుంది జగన్ అనుకో పరిస్థితి. ఇందుకు కారణం మాత్రం ముమ్మాటికి విజయసాయిరెడ్డి అనేది వారి ప్రగాఢ విశ్వాసం. అంటే ఏటూ ఏకంగా ఏ1 కేసులు పెట్టేశాడా ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు.